నమస్కారం. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా నా మీద కావాలని ఒక దుష్ప్రచారాన్ని లేవడానికి కుట్ర జరుగుతున్నట్టుగా నాకు అర్థమైంది. నేను మాట్లాడిన మాటలు నా వాయిస్ కాకపోయినా నా వాయిస్ లాగా భ్రమింపచేసే విధంగా ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి నా పరువు ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం కుట్రపూరితంగా ఒక వర్గం చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. వారెవరు ఏమిటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది. ఇంతకుముందు కూడా మీకు తెలుసు, గుర్తుండే ఉంటుంది, సుమారు 10 సంవత్సరాలు అయినట్టుంది, ఒక ప్రముఖ ఛానల్ నా మీద ఇదే విధంగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. దాని మీద సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది, న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానంలో కూడా వారి తప్పుగానే నిరూపణ అయినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎందుకనో 10-15 రోజుల నుంచి ఇలాంటి బ్యాడ్ ప్రాపగాండా చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆడియోలు, కొన్ని వీడియోలు ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో ఆ వేదికగా ప్రచారం చేసి నన్ను బదనాం చేయాలి, నా పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి ఎవ్వరు, నా నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, పార్టీ కేడర్ కానీ ఇలాంటి విషయాలు దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరంగా సివిల్ క్రిమినల్ యాక్షన్లు తీసుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నమస్కారం, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా నా మీద కావాలని ఒక దుష్ప్రచారాన్ని లేవడానికి కుట్ర జరుగుతున్నట్టుగా నాకు అర్థమైంది. నేను మాట్లాడిన మాటలు నా వాయిస్ కాకపోయినా నా వాయిస్ లాగా భ్రమింపచేసే విధంగా ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి నా పరువు ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం కుట్రపూరితంగా ఒక వర్గం చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. వారెవరు ఏమిటి అనేది త్వరలోనే బయటకు వస్తుంది. ఇంతకుముందు కూడా మీకు తెలుసు, గుర్తుండే ఉంటుంది, సుమారు 10 సంవత్సరాలు అయినట్టుంది, ఒక ప్రముఖ ఛానల్ నా మీద ఇదే విధంగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది. దాని మీద సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది, న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. న్యాయస్థానంలో కూడా వారి తప్పుగానే నిరూపణ అయినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎందుకనో 10-15 రోజుల నుంచి ఇలాంటి బ్యాడ్ ప్రాపగాండా చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆడియోలు, కొన్ని వీడియోలు ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో ఆ వేదికగా ప్రచారం చేసి నన్ను బదనాం చేయాలి, నా పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి ఎవ్వరు, నా నియోజకవర్గ ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, పార్టీ కేడర్ కానీ ఇలాంటి విషయాలు దయచేసి నమ్మవద్దని మనవి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో వారి మీద చట్టపరంగా సివిల్ క్రిమినల్ యాక్షన్లు తీసుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.